యేసు క్రీస్తునామములో మీ అందరు కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయం వరకు తన కృపలో మనం కాచి కాపాడిన యేసయ్యకు నిరంతరం స్తుతి కలుగునుగాక. మరి ఈ సమయంలో మరి ఆదికాండ గ్రంథంలో 17వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండుము. ప్రేమైన వాళ్ళారా, దేవుడు అబ్రహాం దర్శించాడండి. మరి వచనం నుంచి మనం చూడబోయే అంశం ఏంటో తెలుసా? నిందారహితముగా జీవించుట. దేవుడు అబ్రహామును దర్శించాడు. అబ్రహాం ఎవరో మనకు తెలుసు కదండి. విశ్వాసులకు తండ్రిగా పిలవబడుతున్నటువంటి అబ్రహాము దేవుడు దర్శించాడండి. దర్శించి అబ్రహాముతో ఏం చెప్తున్నాడో తెలుసా? మొదట తన గురించి చెప్తున్నాడు. తాను ఏమై ఉన్నాడో దేవుడు చెప్తున్నాడు. నేను సర్వశక్తిగల దేవుడను. సర్వశక్తిగల దేవుడు మన దేవునికి మించిన శక్తి ఎవరికి లేదండి. ఈ వాస్తవాన్ని మనం గుర్తు చేసుకోవాలి. చాలాసార్లు మనం దేవుని గురించి చాలా తక్కువగా అంచనా వేస్తుంటాం. దేవుడు చాలా శక్తి లేనట్టుగా, లేదా మనకు ఎంత శక్తి ఉందో దేవునికి అంతే శక్తి ఉన్నట్టుగా, కొన్నిసార్లు అసలు శక్తే లేనటువంటి స్థితిలో ఉన్నట్టుగా మనం భ్రమపడుతుంటాం. వాస్తవానికి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, సర్వశక్తిగల దేవుడు అంటే అసాధ్యాలను సుసాధ్యం చేయగల దేవుడు అండి. బైబిల్లో ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించాడు. అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు లిఖించాడండి. బైబిల్లో మాత్రమే కాదు, మన జీవితాల్లో కూడా మనము అసాధ్యమైనటువంటి కార్యాలు మన ఎదుట ఉన్నప్పుడు దేవుడు దాన్ని చాలా సులభంగా సాధ్యపరుస్తున్నప్పుడు మనం చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అప్పుడు మనం అనుకుంటాం, నిజంగా దేవుడు అసాధ్యాలను సుసాధ్యం చేయగల దేవుడు, నా దేవుడు సర్వశక్తి గల దేవుడు, నా యేసు సర్వశక్తి గల దేవుడు అని చెప్తాం. ఎల్ షదాయ్ అని దేవుని గణపరుస్తుంటామండి. ఎల్ షదాయ్ అనే పదం హీబ్రూ పదం. ఎల్ షదాయ్ అనే పదానికి అర్థము సర్వశక్తి గల దేవుడు. దేవుడు తాను ఏమై ఉన్నాడో తన దాసునితో చెప్తున్నాడు, మనతోనూ చెప్తున్నాడు. ఆయన అన్ని కాలాల్లోనూ సర్వశక్తి గల దేవుడుగా ఉన్నాడండి. తర్వాత దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అబ్రహాముతో? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండుము. అంటే మనము దేవుళ్ళ విశ్వాసముచ్చిన మనము, దేవుని సొత్తైన ప్రజలైన మనము, దేవుని పేరు పెట్టబడినటువంటి మనము ఎక్కడ ఉండాలంట? ఆయన సన్నిధిలో ఉండే అనుభవం మనకు ఉండాలి. నా సన్నిధిలో నడుచుచు అంటే ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిని అనుభవించగలిగినటువంటి విధానం మనలో ఉండాలండి. ఆయన సన్నిధిలో ఉండడం అంటే ఎక్కువ సమయం దేవుని పాదాల చెంత గడిపే అనుభవం అండి. ప్రార్థన ద్వారా కావచ్చు, వాక్యం చదవడం ద్వారా కావచ్చు, స్తుతించడం కావచ్చు, ఆయన ఆలయంలో ఉండడం కావచ్చు, ఆయన సువార్త ప్రకటించే పని కావచ్చు, ఏ రకంగా కానీ దేవుని సన్నిధిని అనుభవించే వరంగా మనం ఉండాలి. అంత మాత్రమే కాకుండా మరొక మాట అన్నాడు కదా, ఏమన్నాడు అబ్రాహాముతో? నిందారహితుడు అయి ఉండము. దేవుని ఎదుట మనం అందరం కూడా నిందారహితం ఉండాలి. ఒక అబ్రహాం గారు మాత్రమే కాదు, యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు తెలుసా? నిందారహితమైన జీవితం. ఎవరి ఎదుట? దేవుని ఎదుట అండి. దేవుని ఎదుట నిందారహితమైన జీవితాన్ని జీవించే అనుభవం ప్రతి దేవుని పెట్టుకుండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క అభీష్టమై ఉన్నది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. నిందారహితంగా జీవించడం అంటే అర్థం ఏంటి? ఎలా జీవించాలండి అంటారేమో. నిందారహితంగా జీవించడం అంటే ఎక్కువగా మన దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని బలము మీద, దేవుని శక్తి మీద మనం ఆధారపడేవారంగా ఉండాలి. అన్ని పరిస్థితుల్లో, అది ఏ పరిస్థితులైనా కావచ్చు, శోధన కావచ్చు, వేదన కావచ్చు, రోగము కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, మరణకరమైన పరిస్థితి మనకు రావచ్చు అండి, అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని వైపే చూడగలిగిన అనుభవం మనలో ఉండాలి. ఇంకా దేవుడు మనకు చేసిన ప్రతి వాగ్దానం ఆయన మన జీవితంలో జరిగిస్తాడన్నటువంటి విశ్వాసముతో, శుభప్రదమైన నిరీక్షణతో ఆయన ఎదురు చూడగలిగిన అనుభవం మనకు ఉండాలి. వీటితో పాటు దేవుడు కోరుకునే శ్రేష్టమైన జీవితం, ఆయన కోరుకునే ప్రేమ, ప్రేమ కలిగిన జీవితం, విశ్వాసము కలిగిన జీవితం, పరిశుద్ధత కలిగిన జీవితం, ఆయనను సంతోషపరిచే జీవితం మనకు ఉండాలండి. ఇవన్నీ కలిపితేనే నిందారహితముగా జీవించడం. కాబట్టి దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నా సన్నిధిలోను ఉంటూ నా ఎదుట నీవు నిందారహితంగా ఉండాలి. కాబట్టి
తన దాసుడైనటువంటి అబ్రహాముతో ఆ రోజు మాట్లాడిన సర్వశక్తిగల దేవుడు ఈరోజు నీతో నాతోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? నా సన్నిధిలో ఉంటూ నిందారహితంగా జీవించు. కాబట్టి దేవుని ఎదుట మనం ఎలా జీవిస్తున్నా? నిందారహితంగా జీవిస్తున్నామా? ఏమండి, నిందారహితంగా జీవిస్తున్నామా? దేవుని ఎదుట నిందారహితంగా జీవించే వ్యక్తి మనుషుల ఎదుట కూడా చక్కగా జీవించగలడు. నువ్వు ఎంత మంచిగా జీవించినా కూడా ఒకవేళ నీ మీద కొన్నిసార్లు సాతాను చేత ప్రేరేపింపబడిన ప్రజలు నీ మీద నిందలు మాపవచ్చు, నేను అవమానపరచవచ్చు, నువ్వు చేయలేని పనిని చేసావని చెప్పవచ్చు, నిన్ను బాధపరచవచ్చు. అప్పుడు నువ్వేమనుకుంటావు? అయ్యో, నేను దేవుని దగ్గర నిందారహితంగా జీవిస్తున్నాను, ప్రతి విషయంలో నేను పరిశీలన చేసుకుంటున్నాను, మరి మనుషుల దగ్గరనే మంచిగా జీవిస్తా, అయినా కూడా నాకెందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని బాధపడుతున్నావా? బాధపడొద్దు, చింతపడొద్దు, విచారించవద్దు. నువ్వు దేవునితో నిందారహితంగా జీవించగలిగిన అనుభవం నీలో ఉంటే చాలు. దేవుడు నిన్ను నిలబెడతాడు. నువ్వేంటో నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారి ఎదుటనే నిన్ను నిలబెట్టగలడండి. తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. నన్ను గణపరచేవారిని నేను గణపరుస్తాను అని దేవుడు చెప్పాడండి. కాబట్టి మనం నిందారహితంగా జీవిద్దాం, ఆయన సన్నిధిని అనుభవిద్దాం, ఆయన్ని సంతోషపరచడంలో దినదినము అభివృద్ధి చెందుదాం. ప్రభు, కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. నాతో ఏకీభవించండి. సర్వశక్తి గల మా తండ్రి, పునరుత్థానుడైన యేసునామమున కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆనాడు నీ దాసుడైన అబ్రహాముతోనూ మాట్లాడిన మాటలు ఈరోజు మాకు జ్ఞాపకం చేశావు. నా సన్నిధిలో నడుచొచ్చు, నిందారహితుడై ఉండు అని చెప్పావు నాయన. మరి మేము కూడా నీ సన్నిధిని అనుభవించే వరంగా, నీ సన్నిధిలో ఎక్కువగా గడిపే వరంగాను, అలాగే నీవు కోరుకున్నట్టుగా నిందారహితమైన జీవితాన్ని జీవించడానికి కూడా మాకు సహాయం దయచేయండి. ఈ భయంకరమైన లోకంలో మేము జీవిస్తున్నామయ్యా. ఈ లోక ఆకర్షణకు మేము గురి కాకుండా మమ్మల్ని బలపరచునాయన. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని అడుగుచున్నావు. ఆత్మీయ లోతులోకి నడిపించినాయన. ఈ లోకం వైపు చూడక నీ వైపు చూస్తూ అన్ని పరిస్థితుల్లో నీ ఎదుట మేము నిందారహితంగా జీవించగలిగిన కృపను మాకు అనుగ్రహించమని, కడవరకు ఇలాంటి అనుభవం ఉండా మమ్మల్ని నడిపింపజేయమని, ఈ వాక్యం నుంచిన ప్రతి ఒక్కరి మీద నీ శక్తిని కుమ్మరించు, ఇలాంటి లోతైన అనుభవాలు కూడా నడిపించమని వేడుకుంటూ, నీ ప్రేమ కొదువులు తీర్చమని వేడుకుంటూ, మరి ఏ పరిస్థితులలో ఆ పరిస్థితుల వారిని బలపరచమని, ఆదరించమని, ఓదార్చమని వేడుకుంటూ, యేసు సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.